తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఎప్పుడైతే భారతదేశంలో కరోనా వ్యాధి ప్రవేశించిందో అప్పటి నుంచి ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వారు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు. కానీ ఈ మూడు విభాగాల పనితీరు ఎలా ఉంది, నాయకులు చేస్తున్నటువంటి సేవ ఎలా కొనసాగుతూ ఉంది, బాహ్య ప్రపంచానికి తెలియజేసేది మాత్రం జర్నలిస్టు మిత్రులే. మరి మన ప్రియమైన జర్నలిస్టు మిత్రుడు కరోనా వైరస్తో గత 5 రోజులుగా పోరాడి టీవీ 5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ గారు ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది. మనోజ్ కుమార్కు 8 నెలల క్రితమే పెళ్లి జరిగిందని తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో మనోజ్ కుమార్ అక్క బావ చనిపోవడంతో వారి కుమారుడిని ఆయన దత్తత తీసుకున్నారని కూడా తెలిసింది. ప్రస్తుతం భార్య కూడా గర్భవతట. మరి ఆయన మృతితో ఆయన కుటుంబం పూర్తిగా రోడ్డుపాలైంది. కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్ట్ నాయకులు కోరుతున్నారు. మరి ఆయన మృతి జర్నలిస్టు ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ టైమ్స్ న్యూస్ ద్వారా మేము ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూడాలని మా యొక్క ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు మనతో పాటు 2 నెలల నుండి మనం ఇళ్లలో ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ రోజు 24 గంటలు రోడ్ల మీద పనిచేస్తున్నారు. రిపోర్టర్స్ అయితే మనకి న్యూస్ తీసుకొచ్చే ప్రయత్నం మనం అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటల రోడ్ల మీద ఉన్నారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ మన సెక్రటరీ సందర్భాన్ని మనం అందరం పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనోజ్ అని టీవీ 5 స్టాఫ్ రిపోర్టర్ కరోనా సోకి చనిపోయాడు. పిల్లడు చిన్న పిల్లడు మననే పెళ్ళి అయింది. ఈతని ఇట్లాంటి బాధ ఏమో పడకుండా ఉండడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మన ఒక్కరితో మనం ఒక్కటే వదిలేండి అని మరొకసారి కోరుకుంటూ మనోజ్ గురికి సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి సహోదరు మనోజ్ అని వాళ్ళని కోరుకుంటూ మరొకసారి